ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదయత్ తస్య నిసరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకుందాం. ఈరోజు ఈ వార ఫలితాల్లో ముఖ్యంగా చంద్రుడు 13వ తేదీన మిథున రాశిలో ఉంటూ మనకి కన్యారాశి వరకు 19వ తేదీకి కన్యారాశి వరకు ప్రయాణం జరుగుతుంది. ఆల్మోస్ట్ సింహం ఎండింగ్ కన్యా. మరి మిగతా గ్రహాలు, ఎందుకంటే మనస్కారకుడు చంద్రుడు ఈ ప్రయాణం చేస్తే గురువు అంటే జీవకారకుడైన గురువు ప్లస్ రాహువు కలిసి మేషంలో ఉన్నారు. అధికారాలకి మరియు వివాహ సంబంధించిన సౌఖ్యాలకు కారకులైన ఇద్దరు కూడా కర్కాటకంలోని, కమ్యూనికేషన్స్కి అదేవిధంగా పవర్కి కారకుడైనటువంటి కుజబుద్ధులు ఇద్దరు కూడా సింహంలో ఉంటూ, మనకి కర్మకారకుడైన శని కుంభరాశిలో ఉంటూ మనకి తులారాశిలో కేతు ఉన్నాడు. సో ఈ యొక్క గ్రహస్థితి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, ఈ వారం మొత్తము కూడా ఏ విషయాల పట్ల పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాల్లో మీకు బాగా కలిసి వస్తుంది, మరియు ఏ దేవత ఆరాధన చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి, వృషభ లగ్నం. వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా వృషభం వారికి మీకు ఈ వారం కలిగేటువంటి బెనిఫిట్స్ ఏమిటి, మీకు వివాహం కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో 14, 15, 16, 17, 18 ఈ 5 రోజులు చాలా అనుకూలంగా ఉంటుంది వివాహం కోసం చేసే ప్రయత్నం. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే వివాహ ప్రయత్నాలతో పాటు విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నం కూడా ఖచ్చితంగా సమకూరుతుంది. ఎందుకంటే ఇక్కడ 12వ స్థానంలో మీకు గురువు రాహువు మంచి పాజిటివ్ ఫలితాలు ఇస్తున్నాడు. ఎట్ ది సేమ్ టైం పార్ట్నర్స్తో కలిసి ఏదైనా మీరు పెట్టుబడులు పెట్టడం ఇలాంటివి చేస్తారు ఖచ్చితంగా. అదేవిధంగా కొన్ని లాభాలు 19వ తేదీ కొన్ని లాభాలు చూస్తారు, కొన్ని బెనిఫిట్స్ కావచ్చు, కొన్ని సక్సెస్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, కొంచెం చూసే యోగం ఉంది. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మీరు కూడా కొంత లాంగ్ అంటే దూర ప్రాంతాలకి, అంటే సేమ్ స్టేట్లో, నేనేది విదేశాలకు కాదు, సేమ్ స్టేట్లో వేరే ప్రదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం, లేకపోతే ఇతర స్టేట్స్కి వెళ్ళి ఉద్యోగం చేయడం లాంటివి చేసే విషయం, లేకపోతే కొన్ని పెద్ద మొత్తంలో ధనం ఎవరికైనా ఇచ్చేటువంటి విషయాల్లోని, అదేవిధంగా కొంత తండ్రి గారి ఆరోగ్య సంబంధించినటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే కాస్త కొత్త ప్లానింగ్స్, కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవ్వడం ఇటువంటివి గోచరిస్తున్నాయి. కాకపోతే ఈ మధ్య కాలంలో మీకు ఏదైనా ఫ్రెండ్స్తో చిన్న ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. ఇక ఫైనాన్షియల్గా కనుక గమనించుకున్నట్లయితే ఈ వారం పర్టికులర్గా మీరు ధనము ఎవరికి ఇవ్వకపోవడం మంచిది, అందులో ముఖ్యంగా అప్పు రూపంలో. ఎందుకంటే ఈ వారం ప్రత్యేకంగా కేతువు ఇంకొంచెం మీరు అప్పులు ఇవ్వడం తీసుకోవడం మూలంగా కొంత ఇబ్బంది కలిగించే, పర్టికులర్గా మీరు ఇవ్వడం వల్ల ఇబ్బంది కలిగించేటువంటి దాంట్లో ఉన్నాడు. అలాగే మరొకటి ఏంటంటే మీకు కూడా కొంతవరకు ఈ వారం ఫైనాన్షియల్గా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మార్కెటింగ్ సెక్షన్లో ఉన్నటువంటి వారికి, లేదా మీరు ఏదైనా మీడియేటింగ్ చేయడం లాంటివి చేయడం ద్వారా కూడా మీకు చక్కటి ధనయోగం ఉంటుంది. ప్లస్ వీటితో పాటు మరొక విషయం ఏంటంటే ఇక్కడ వివాహ సంబంధాలు కుదురుతాయని చెప్పి చెప్పుకున్నాము. అయితే ఇక్కడ వివాహ సంబంధించినటువంటి విషయాల్లో పర్టికులర్గా మీరు శనివారం అవాయిడ్ చేయండి వివాహ సంబంధించినటువంటిది. అంటే ప్రతిసారి కాదు, ఈ ఒక్క వారం గురించి చెప్తున్నాను నేను మీకు, అది కొంచెం చూసుకోండి. అలాగే మరొకటి ఏంటంటే మీరు ఉద్యోగ సంబంధించిన నిర్ణయాల విషయాల్లో కూడా సాటర్డేస్ కాస్త అవాయిడ్ చేయండి. ఒక్కోసారి తొందరపడి ఏం చేస్తుంటామంటే సర్లేనా ఇది మానేస్తాను ఇంకోటి చూసుకుంటానులే అనుకుంటాం. అది కాన్ఫిడెంట్ తప్పు కాదు, కానీ ఒక్కొక్కసారి మిస్కాలిక్యులేషన్ అవుతూ ఉంటుంది బికాజ్ ఆఫ్
ఈ సెకండ్ లార్డ్, ఫిఫ్త్ లార్డ్ ఎవరైతే ఉన్నారు, సెకండ్ అండ్ ఫిఫ్త్ లార్డ్ బుధుడు ఎవరైతే ఉన్నారో కుజుడితో కలిసి ఉన్నాడు. సో ఇది కొంచెం ఈ ఆలోచన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ మంచి టైం అయ్యి చెప్పాలంటే అందులో ఎటువంటి డౌట్ లేదు. కాస్త మోకాళ్ళకి సంబంధించిన వ్యాధి అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. అత్తగారి ఆరోగ్య విషయంలోని తండ్రి గారి ఆరోగ్య విషయం పట్ల కాస్త జాగ్రత్త వహిస్తూ మీరు ముఖ్యంగా ఏంటంటే లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన, సూర్యభగవాను చూస్తూ శ్రీమాత్రే నమః అనేటువంటి నామస్మరణ 10 నిమిషాలు చేయండి అనే విధంగా బాగుంటుంది. ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి ఈ వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటితో పాటు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితము. మీ జన్మజాతక ఫలితము ఎందుకు తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా సంథింగ్ డిఫరెంట్, అంటే ప్రతి ఒక్కరిలో డిఫరెంట్ టాలెంట్ ఉంటుంది. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి గొప్ప టాలెంట్ మరొకరిలో ఉండదు. అయితే వారిలో ఉన్న టాలెంట్ ఎలా అయితే ఒకరికి ఉండదు మరొకరికి అది చెందదో, అదేవిధంగా ఈ గ్రహాలు కూడా ఏంటంటే స్పెసిఫిక్గా మీ జన్మజాతకంలో లగ్నం నుంచి ద్వాదశ రాసుల్లో ఉండేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీ యొక్క పూర్వజన్మ కర్మని ఆధారంగా అవి అక్కడ స్థితి పొంది ఉంటాయి. అది మనం తెలుసుకోవచ్చు మన జన్మజాతకం ద్వారా. అంటే మీ యొక్క లగ్నం ద్వారా మీరు లైఫ్లో ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, మీ యొక్క ధనాధిపతి ద్వారా మీరు ధనం సంపాదించడానికి ఏదైతే సోర్సెస్ ఉంటాయో, ఏ మార్గంలో మీకు ధనయోగం ఉంది, ఎప్పుడు మీకు ధన సంబంధించిన విషయాల్లో ఇబ్బంది కలగనుంది, ఏ విషయాల్లో ఎలా ఉండాలి అనేటువంటి మీ సంబంధి ధన సంబంధించిన విషయాల్లోని, మీ ప్రయత్నం సంబంధించిన విషయాల్లోని, అదేవిధంగా మీరు ఏ దిశ, ఎందుకంటే 4 దిశలు మంచివైనప్పటికీ కూడా మీరు పర్టికులర్గా 4 దిశల్లో ఏ దిశలో మీ గృహ నిర్మాణం చేసుకుంటే మంచిది, అదేవిధంగా మీ సంతాన అభివృద్ధి కానివ్వండి, మీ రుణరోగ శత్రు సంబంధించిన విషయాలు కానివ్వండి, మీ వివాహ జీవితము మరియు వివాహము. చాలామంది ఏం చేస్తారంటే ఒక యుక్త వయసు వచ్చింది సెటిల్ అయిపోయామని చెప్పి చేసుకుంటారు. అలా కాకుండా అసలు వివాహ యోగం పర్టికులర్గా ఏ మనసులో ఎక్కువగా ఉంది, నెగటివ్ గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు వివాహం చేసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ వివాహం మీ జన్మజాతకంలో యోగం వివాహ సంబంధించిన ఇబ్బంది లేకపోయినా అనుకూలత లేని సమయంలో మీరు వివాహం చేసుకున్నారంటే ఉదాహరణ ఎలా అంటే ఇప్పుడు చూడండి, మీ ప్రోడక్ట్ మంచిదే కానీ బయట మార్కెట్ సరిగ్గా లేదు, అప్పుడు ఏంటి ఎలా ఉంటుంది? మార్కెట్ సరిగ్గా లేనప్పుడు మీ ప్రోడక్ట్ని లాంచ్ చేశారు. అలాగే మీరు మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి వివాహ సమయాన్ని నిర్ధారణ చేసుకోవచ్చు. లైఫ్లో జరిగే టర్నింగ్ పాయింట్స్ కావచ్చు, మీరు ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేస్తే బాగుంటుందా, మీరు చేసేటువంటి వ్యాపారంలో ఏ వ్యాపారం చేస్తే నష్టపోకుండా ఉంటారు. ఉద్యోగం చాలామంది పాపం ఎంతో టాలెంట్ ఉండి కూడా ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇక్కడిక్కడే వెతుక్కుంటారు. అలా కాకుండా కొంతమందికి విదేశీ యోగాలు ఉంటాయి, అలాంటప్పుడు ఇక్కడ మీరు ఎంత ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా రావు, అవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకి ఇన్వెస్ట్మెంట్స్, ఏ సమయంలో ఎటువంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది, ఏ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. ఇక మీరు ఇవన్నీ మీకు అనిపించవచ్చు, ఏమండి మరి మన జన్మజాతకంలో ఇవన్నీ ఉంటే మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం, మాస ఫలాలని, రాశి పక్ష ఫలాలని ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా జన్మజాతకంలో ఉండేటువంటివి మన సొంత నిర్ణయాలు అనుకోండి. కాసేపు అంటే మన సొంత నిర్ణయాలు, మన సొంత తెలివితేటలు, మన ప్లానింగ్, మన ప్లానింగ్ ఒక రకంగా ఉంటే బయట ఉన్న వాతావరణం కానివ్వండి, అంటే వెళ్తున్నాం సడన్గా వర్షం పడింది, లేదా వెళ్తున్నాం సడన్గా ట్రాఫిక్ జామ్ అయింది, లేదా ఒక ప్రోడక్ట్ తీసాము బయట మార్కెట్ తగ్గిపోయింది దానికి, ఎలా అయితే బయట మార్కెట్తో మనకు సంబంధం ఎలా ఉంటుందో, ఎవరైతే మార్కెట్ని స్టడీ చేసి ప్లానడ్గా ముందుగానే అడ్వాన్స్డ్గా ఉన్నవాళ్ళు మార్కెట్లో ఒక మంచి స్టేజ్కి వెళ్తారో, ఎట్ ది సేమ్ టైం గోచార గ్రహాలు అనేటువంటి ఉంటాయంటే ఇప్పుడు తిరుగుతున్న గ్రహాల స్థితి ఏమిటి, మన జన్మజాతకం ఏంటి, అంటే మన ప్లానింగ్ ఏమిటి, ఇప్పుడున్నటువంటి గోచార గ్రహాల స్థితి ఏమిటి, ఆ రకంగా ఈ రెండింటినీ ఎవరైతే బ్యాలెన్స్ చేసుకుంటూ చూసుకుంటూ ఉంటారో వారు ఖచ్చితంగా జీవితంలో విజయాన్ని సంపాదిస్తారు. విజయాన్ని పూర్తిగా మీరు సంపాదించాలని ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.